ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మరొకసారి మన ప్రభువును రక్షకుడు నాయన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. పిల్లలు ఎలా ఉన్నారు? జీవితం ఎలా నడుస్తుంది? కుటుంబాలు ఎలా ఉన్నాయి? బిడ్డలు ఎలా ఉన్నారు? తల్లిదండ్రులు ఎలా ఉన్నారు? దినాలు దొర్లిపోతున్నాయి. ఇవేవో అనుకుంటున్నా, కొన్ని సాధ్యమవుతున్నాయి, కొన్ని అసాధ్యంగా కనపడుతున్నాయి. మనము ఆశ్రయించిన దేవుడు అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల దేవుడు. భయపడకండి, వెరవకండి, జీవన పోరాటంలో ఆగిపోకండి, అలసిపోకండి. ఆయన అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తున్నాను. ఆయనే చెబుతున్న మాట, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను, నా కాడి సులువు అంటున్నాడు ఆయన. మనమేమో మన కాడి మోసుకుంటూ మోయలేకుండా వెళ్ళిపోతున్నాం. మన కాడి ఆయనకి ఇచ్చేద్దాం. మీ చింత యావత్తు నా మీద వేయండి అంటున్నాడు ఆయన. మొత్తం ఆయన కాడి మోద్దాం, ఆయన పని చేద్దాం, ఆయన అడుగుజాడల్లోకి వెళ్ళిపోతాం. నీవే నా దిక్కయ్యా, నీవే సంపూర్ణంగా ఆయనకు లోబడిపోదాం. ఆయన చూసుకుంటాడు ఈ కుటుంబంలో అప్పుల బాధల, ఆయన చూసుకుంటాడు. అల్లరి మోకల వలన ఇబ్బందులు ఎదుర్కొంటున్నావా? ఆయన చూసుకుంటాడు. ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ అలమటిస్తూ ఉన్నావా? ఆయన చూసుకుంటాడు. కలతలతో కుటుంబం సాగుతూ ఉందా? ఆయనకు అప్పగించింది కుటుంబాన్ని. బిడ్డల విషయంలో వేదన కలుగున్నావా? నీ బిడ్డలని దేవునికి అప్పగించు. సరైన జీతం లేక, సరైన రాబడి లేక కుటుంబం ఏడ్చడం కష్టంగా అనిపిస్తుందా? ఆయనకు అప్పగించు. అప్పగించావా ఎప్పుడైనా ఆయనకి? అయ్యా, ఈ కుటుంబం నీదయ్యా, నీవే చూసుకోవాలయ్యా అని మీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన చూసుకుంటాడు, ఖచ్చితంగా చూసుకుంటాడు. ఆయన పరీక్ష పెట్టి ఆ పరీక్షలో నీవు విజయం పొందాలని ఆశిస్తూ ఉంటున్నాడు. పరీక్ష బాగా రాయండి, కష్టమే, రాత్రంతా కష్టపడండి ఉదయం పరీక్ష కోసం. త్యాగం చేయండి కొన్నిటిని దేవుని పరిచర్య కోసం. మీరు చూడండి, ఉన్నత స్థితికి వెళ్ళిన వాళ్ళని ఎవరినైనా మీరు ప్రశ్నించండి, మీరు ఇంటర్వ్యూ చేయండి, వారు ఎన్నిటినో త్యాగం చేసి ఉంటారు. ఎన్నో సుఖాలను, ఎన్నో సౌఖ్యాలను, ఎన్నో సౌకర్యాలను వారు త్యాగం చేస్తుంటారు. ఆ సాక్రిఫైస్ చేయటం వల్లే ఈనాడు ఈ విజయాన్ని పొందుకున్నారు. సాక్రిఫైస్ చేద్దాం, కొన్నిటిని ప్రభు కొరకు త్యజిద్దాం. ప్రియులారా, మనకేమో అన్నీ కావాలి, అన్నీ కావాలి. ఏది కనపడితే అది కావాలి, ఏది చూస్తే అది కావాలి. నో 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 నో, మన బ్రతుకు వేరే బ్రతుకు, మన జీవనం వేరే జీవనం. మన చింత యావత్తు ఆయన మీద. దేనిని గురించి చింతపడకుడి, కానీ ఆ ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనల చేత ఆయనకి మనము ఆ రిప్రజెంటేషన్ ఆయనకి ఇవ్వాలి. ప్రియులారు, వి నీడ్ టు గివ్ అవర్ రిప్రజెంటేషన్. చేస్తున్నామా పని? ఏ ఇబ్బంది ఉన్నా భయపడకండి, ధైర్యంగా ముందుకు సాగండి. అనేక మంది మనలాంటి జీవితాలు జీవించిన వారి జీవితాలు దేవుడు తన గ్రంథంలో లిఖించి పెట్టాడు. పిల్లలు లేని హన్నా బిడ్డల్ని ఎలా సంపాదించుకుందండి? తన ఆత్మను కుమరించిందట. తెలుసా కుమరించడం అంటే? నీవున్న గది, నీవున్న ఇల్లు ఎప్పుడైనా కుమరించుకున్నావా? నిన్ను నీవు
ఇచ్చావా ఆయన సన్నిధిలో నీ అక్కరేందో ఇచ్చావా ఆయన సన్నిధిలో అవును ప్రియులారా నిన్ను నువ్వు కుమరించుకుంటే నీ కుటుంబం ఉన్నతంగా తీర్చబడుతుంది సాక్రిఫైస్ చేద్దాం కొన్నిటిని వితౌట్ సాక్రిఫైస్ ఉన్నతమైన స్థానాన్ని నువ్వు చేరుకోలేవు పొందుకోలేవు అందుకే మన జీవితంలో ఏది ప్రాముఖ్యమో ఆ విజ్డమ్ మనం కలిగి ఉండాలి ఆ ప్రాధాన్యత మనం ఎరిగి ఉండాలి ఒకసారి మీ జీవితాన్ని తరచి చూసుకోండి ఒకసారి వెనక్కి వెళ్ళండి ఎక్కడో కొన్ని తప్పులు చేస్తుంటాం ఎక్కడో కొన్ని పొరపాట్లు జరుగుంటాయి ఎక్కడో దారి తప్పిపోయి ఉంటాం ఎక్కడో నడవవలసిన త్రోవను తప్పి నడవకూడని మార్గంలోకి వెళ్ళి ఉంటాం ఈనాడు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటున్నాడు మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు ఆయన వైపు తిరుగుదాం ఆయనని సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడదాం ఆయన ఆశ్రయిద్దాం బిడ్డల విషయంలో ఆయన గొప్ప మేలుని చేస్తాడు నీకు అవసరమైన నీకు అక్కరయున్న ఆర్థిక పరిస్థితిని ఆయన చక్క చేస్తాడు ప్రియులారా చేస్తాడమ్మా చేస్తాడయ్యా తప్పిపోవద్దు విడిచిపెట్టద్దు ఆ దేవుణ్ణి చాలా ఇబ్బందిగా ఉంది బ్రదర్ చాలా కష్టంగా ఉంది బ్రదర్ ప్రతిరోజు కన్నీళ్ళే బ్రదర్ నిజమే అనేక మంది ఇటువంటి స్థితిలో ఉన్నారు ప్రార్థిద్దాం అంతేకాదు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి ముందుకు సాగుదాం ఆయన ఆశ్రయం ఇస్తాడు ఆయన నిన్ను అక్కున చేర్చుకున్న దేవుడు ఎట్టి స్థితినైనా ఆయన సంపూర్ణంగా మార్చివేస్తాడు ప్రియులారా మనమే చాలాసార్లు అపనమ్మకంగా సాగుతూ ఉంటాం ఇది నాన సామెతలు మొదటి అధ్యాయం కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం సామెతల గ్రంథం మన జీవన విధానాన్ని చాలాసార్లు మార్చివేస్తుంది ప్రియులారా రోజుకు ఒక అధ్యాయం చదవండి నెలలో ఒక నెలకి ఒకసారి సామెతల గ్రంథం అయిపోతుంది ప్రతిరోజు ఒకవేళ మీకు అనిపిస్తే డేట్ ప్రకారం అన్నా చదవండి చాలా మూల్యమైన మాటలు తెలియకుండానే మనకు బోధపడుతూ ఉంటాయి దావీదు కుమారుడును ఇజ్రాయేలు రాజునైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను గ్రహించుటకును నీతి న్యాయ యథార్థతలను అనుసరించుటయందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశమునందుటకును జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును ఎవరులకు తెలివి వివేచన పుట్టించుటకును తగిన సామెతలు అబ్బా నీకు జ్ఞానం కావాలా నీకు వివేకం కావాలా కొన్ని పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలో నీకు అర్థం కావట్లేదా డెసిషన్ మేకింగ్లో నీవు చాలా పూర్ అనుకుంటున్నావా నీవు తీసుకున్న చాలా నిర్ణయాలు ఆ దానివల్ల ఆ పర్యవసానాలు ఇబ్బందుల్లోకే నెట్టు వేశాయని నీకు అనిపిస్తుందా అలాగైతే నీవు సామెతల గ్రంథాన్ని చదవాలి జ్ఞానము ఉపదేశం అభ్యసించడానికి నీకు సామెతల గ్రంథం ఉపయోగపడుతుంది బుద్ధి జ్ఞానం సామెతల గ్రంథం వివేక సల్లాపములను గ్రహించుటకు వివేకం అన్న పదం చాలా 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 ఉన్నతమైన పదం పిల్లారా అతను చాలా విజ్డంగా ప్రవర్తించాడండి అని ఆ పదంలోనే నార్మల్గా అంటే ఇరుక్కుపోయి ఉండేవాడేమో నార్మల్గా అయితే ఇబ్బంది పడి ఉండేవాడేమో కానీ తన వివేకాన్ని ఉపయోగించి తన అనుభవాన్ని అంతా రంగరించి అంటాం కదా అందులో నుంచి అతను తప్పించుకున్నాడండి అతడు కాబట్టి తప్పించుకున్నాడండి అంటాం మనం వివేక సల్లాపములను గ్రహించుటకు
నీతి న్యాయ యథార్థతను అనుసరించుటయందు బుద్ధి కుశలతేచ్చు ఉపదేశము నందుటకు. నీవేదో కంపెనీలో ఉద్యోగం చేస్తున్నావు, లేక ఆఫీసులో పనిచేస్తున్నావు, మేబీ యు ఆర్ అన్ ఆఫీసర్, మేబీ యు ఆర్ అన్ మేనేజర్, నీవు ఉన్నత స్థితిలో ఉన్నావేమో, లేక సబార్డినేట్గా ఉన్నావేమో, క్రింద స్థాయిలో పనిచేస్తున్నావేమో. కానీ ప్రతిదినం ఉద్యోగరీత్యాని కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అసలు ఇలా చేయకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది, ఫలాని వాళ్ళని రకంగా అనకుండా ఉండాల్సిందేమో అనిపిస్తుంది, ఈ పని ఇలా కాకుండా ఇలా చేస్తుంటే బాగుండేదేమో అనిపిస్తుంది, ఈ పని వల్ల నాకు సరిగ్గా రిజల్ట్స్ రావట్లేదు అనిపిస్తుంది, ఈ పని వల్ల నీకు ఎలా అనిపిస్తూ ఉంటుందో. ప్రతిదినం ఈ పోరాటం మన మైండ్లో తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అట్లా నీ మైండ్ తిరుగుతూ ఉంటే నీకు సామెతల గ్రంథమే ఒక సొల్యూషన్ ప్రియులారా. నీతి న్యాయ యథార్థతలను అనుసరించడానికి అవసరమైన బుద్ధి కౌశల్యం, అటువంటి ఉపదేశం నీకు సామెతల గ్రంథంలో దొరుకుతుంది. అందుకే సామెతలు చదవండి, ప్రతిదినం చదవండి. యు విల్ గెట్ నాలెడ్జ్, యు విల్ గెట్ విజ్డమ్, యు విల్ నో హౌ టు రన్ ద లైఫ్, హౌ టు లివ్ ద లైఫ్ విత్ స్టాండర్డ్స్. నీకు కూడా గౌరవం పెరుగుతుంది. ఇదైనందునే జీవితంలో కూడా నీకు తెలియకుండానే ఒక రెస్పెక్ట్ పెరుగుతుంది. సామెతల గ్రంథం చదవండి. కొన్ని దినాల సామెతల గ్రంథాన్ని ధ్యానం చేద్దాం. మనం మొదటి అధ్యాయం మొదటి మాటలు మనం వింటున్నాం. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకు, ఎవరులకు తెలివి వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. నాకు తెలియలేదండి, అసలు నాకు బుద్ధి లేదండి అని నీకు అనిపిస్తుందా అంటున్నావా? చాలామందితో ఆ రకంగా బయటపడుతున్నావా? అలాగైతే సామెతలు చదువు, అలాగైతే సామెతలు ధ్యానించు. తెలివి లేని వారికి, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించడానికి. అంతేకాదు, యవనస్తులున్నారా, తెలివి కావాలా, వివేచన కావాలా, మీకు సరిపోయిన సామెతలు సామెతల గ్రంథంలో మీకు దొరుకుతాయి. ఐదో వచనం, జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకు. నిజమే, నీకు నిజంగానే తెలివి ఉంటే నీకు అందించబడిన ఆ మాటల నుంచి నీవు పాండిత్యాన్ని వృద్ధి చేసుకుంటావు. కొంతమంది చూడండి మంచి బుక్స్ తెచ్చుకుంటారు, చదువుతారు, చదివి ఆచరించి గొప్పవాళ్ళు అవుతారు. వాళ్ళు ఇన్స్పైర్ చేస్తాయి ఆ బుక్స్. కొంతమంది మాటలు వింటారు కదా, ఇన్స్పిరేషనల్ థాట్స్ అని కొన్ని చదువుతూ ఉంటాం. అలాగే సామెతల గ్రంథాన్ని నువ్వు చదివితే నీకు తెలియకుండా నువ్వు ఇన్స్పైర్ అవుతావు. నీ జీవితంలో ఏది సాధించాలనుకుంటున్నావో, ఏది పొందుకోవాలనుకుంటున్నావో, ఏది సంపాదించాలనుకుంటున్నావో, దానికి తగిన రీతిగా తరబీదు అవటానికి సామెతల గ్రంథం నీకు ఉపయోగపడుతుంది ప్రియులారా. అందుకే సామెతల గ్రంథం కనీసం దినకి ఒక అధ్యాయమన్నా చదవటానికి అలవాటు చేసుకోండి. మహా అయితే 5 నిమిషాలు పడుతుంది, అంత కూడా పట్టదు ప్రియులారా. ఒక అధ్యాయము, 1 chapter a day ఆఫ్ ప్రోవర్బ్స్ విల్ డెఫినెట్లీ గివ్ కాన్ఫిడెన్స్ టు యువర్ లైఫ్, ద వే యూ నీడ్ టు లీడ్ ద లైఫ్. నీ జీవితం ఎలా నువ్వు ముందుకు తీసుకొని వెళ్ళాలని ఆశిస్తూ ఉంటున్నావో అందుకు అవసరమైన ఇన్స్పిరేషనల్ మాటలు సామెతల గ్రంథంలో నీకు దొరుకుతాయి. చదవండి. ఇదిగో ఇక్కడే మనకు కనపడుతుంది, జ్ఞానం గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకుంటాడని. యూ షుడ్ బి ఎన్రిచ్డ్ విత్ నాలెడ్జ్. నిన్నో నరనరాల్లో అబో జ్ఞానం నింపబడాలి, వృద్ధి చేసుకోవాలి దాన్ని ప్రతిరోజు కదా. కొంతమందిని చూసి మనం అంటాం, ఆ బ్రదర్ ఎన్సైక్లోపీడియా అండి అంటాం. అంటే హీస్ ఫిల్డ్ విత్ నాలెడ్జ్. కొంతమంది దగ్గరికి వెళ్ళి మనం సలహాలు తీసుకుంటాం, ఎందుకు? అతను జ్ఞానం కలిగిన వ్యక్తిగా మనం భావిస్తాం కాబట్టి. జ్ఞానము గలవాడు విని పాండిత్యం వృద్ధి చేసుకును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములు సంపాదించుకును. ద విజ్డమ్ ఈజ్ నథింగ్ బట్ లివింగ్ ఆర్ లీడింగ్ ఇన్ ద రైట్ పాత్. వివేకం గలవాడు ఏం చేస్తాడనంటే ఆలకించి ఆ నీతి సూత్రాలను తెలుసుకుంటాడు. అందుకే విజ్డమ్ నిన్ను చాలాసార్లు తప్పు మార్గంలోకి వెళ్లకుండా నిన్ను కాపాడుతుంది. ఆ టైంలో నాకు వచ్చిన ఆలోచన నన్ను కాపాడిందండి అంట. అసలు అటు వెళ్లకుండా, అటు వెళ్ళొద్దు అన్న ఆ స్వరం వినటం వల్ల
నేను తప్పించబడ్డానండి అని అంట. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకురడు. వీటి చేత సామెతలు అను భావసూచక విషయాలు జ్ఞానుల మాటలను వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించుదురు. సో వెన్ యూఆర్ రిచ్ ఎన్రిచ్డ్ నీవు పాండిత్యాన్ని వృద్ధి చేసుకున్నప్పుడు నీకు నీవు నీతి సూత్రాలు సంపాదించుకున్నప్పుడు ఆ నీవే ఒక్కోసారి మంచి మంచి మాటలు నీ నోట పలుకుతావు. నీవే సామెతలు రాయొచ్చేమో, నీవే ఇన్స్పిరేషనల్ థాట్స్ అందించొచ్చేమో. మేబీ ఇట్ ఇస్ అ వెరీ స్మాల్ వన్, చాలా చిన్న పదమే అవ్వచ్చు, బట్ ఇట్ ఇన్స్పైర్స్ ఎ లాట్. ఇట్ ఇన్స్పైర్స్ ఎ లాట్ కాదంటారా? కొన్ని కొటేషన్స్ మన జీవితాన్ని మార్చవంటారా? దాని ప్రభావం మన జీవితం మీద ఉండదంటారా? ఖచ్చితంగా ఉంటుంది ప్రియులారా. జ్ఞానుల మాటలు వారు చెప్పిన గూఢ వాక్యాలను జనులు గ్రహించుదురు. ఈ మాట ఏడవ మాట, ఏడవ వచనం ఒకసారి చదువుకొని ఏదైనా మనం ముగించుకుందాం. చాలా విలువైన మాట, చాలా అవసరమైన మాట, ఏదైనా నీతో దేవుడు మాట్లాడటానికి ఇష్టపడుతున్న మాట. సామెతలు 1:7, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అవి నీ తలకు సొగసైన మాలిక, నీ కంఠమునకు హారములనై ఉండును. ఈ మూడు వచనాలు సామెతలు 1:7, 8, 9 ఇవి అత్యంత ప్రాముఖ్యమైన మాటలు. అసలు నీ జ్ఞానం, నీ తెలివి వీటన్నిటికీ మూలమేంటో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. దేవుడు అంటే మనకు భయం ఉండాలి, దైవం అంటే మనకు భక్తి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే అదే తెలివికి మూలమవుతుంది. ప్రియుల, దేవుని నమ్ముకున్నావా? యేసు క్రీస్తు ప్రభు కలవరి సిలువలో కార్చిన అమూల్యమైన రక్తధారల్లో నీ బ్రతుకు కడుక్కున్నావా? నీ బట్టలు ఉతుక్కున్నావా? నీ పాపపు మరణం తొలగిపోయిందా? అయితే నీవు ధన్యుడవు, నీవు శ్రేష్టమైన వ్యక్తివి, ఆయనకు అత్యంత ప్రియమైన బిడ్డవు, ఆయన కుమారుడు అయ్యావు, ఆయన కుమార్తె అయ్యావు. ఇంకా అటువంటి అనుభవంలోనికి నీవు రాలేదా? ఈనాడైనా, ఈరోజైనా, దేవా పాపి నేను నన్ను కరుణించు, నేను పదాల దగ్గర పడు, ఆయన అక్కును చేర్చుకుంటాడు. ఈ ఒక్క పని అమ్మా అయ్యా మీరు చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ఉంటున్నాను. యేసయ్యను నమ్ముకోవటం మించి మరొక మార్గం ఈ లోకానికి లేనే లేదు ప్రియులారా. ఆయన నమ్ముకుంటేనే పరలోకం, ఆయనని నమ్మకపోతే నిత్యనాశనం. అందుకే ఆయన అదిగో విడిచిపెట్టకూడని భాగ్యం అంచు కనుక నీ కొరకు ఆయన అరుదించాడు. ఆయన నమ్ముకో, ఆయనని ఎరుగు, ఆయన ఎందు భయం కలిగి ఉండు, ఆయన అంటే భక్తి కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. మనం చాలాసార్లు ఏంటేంటో అనుకుంటాం కదా, బో ఆ బుక్స్ చదివి, ఈ బుక్స్ చదివి, ఎంఫిల్ చేసి, పిహెచ్డీలు చేసి మన మీద జ్ఞానం సంపాదించుకోవాలి, అవన్నీ తెలివికి మూలం అనుకుంటాం. కాదు కాదు కాదు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. ఆయన లేకుండా, దేవుని నమ్ముకోకుండా, తెలుసుకోకుండా, రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువును నువ్వు రక్షకుడుగా కలిగి ఉండకుండా ఇక ఏమి ఉన్నా అది ఒక పెద్ద సున్నా. దైవజనులు అనేక మంది గొప్ప గొప్ప పాటలు రాశారు, లోకములో ఎన్ని ఉన్నా మదిలో యేసు లేకున్నా అది ఒక పెద్ద సున్నా. ఆ ప్రభువే అంటాడు కదా, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడంట, పాపం పిచ్చివాడు, వాడు అనుకొని ఉంటాడు కదా. కొన్నిసార్లు మనం కూడా అనుకుంటామండి, మనకు కూడా అనిపిస్తుంది ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు కానీ ఏమైందట,
తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? కనది యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకొని ఉంటే ఎంత ప్రయోజనమో ఎంత మేలో. కారణం తన చనిపోయిన మరక్షణం, అదిగో తన దేవుని దగ్గరికి వెళ్తాడు. నిత్య జీవాన్ని దేవుడు ప్రసాదించి ఉంటుండగా యుగ యుగాలు సంతోష ఘనాలతో ఆ ప్రభువును స్తుతిస్తూ అక్కడ గడుపుతాడు. నిత్యత్వంలో సంతోషంగా ఉండటం, అది దేవుడు మనకిచ్చిన గొప్ప ధన్యత ప్రియులారా. ఈ వార్త లోకంలో ఉన్న జ్ఞానవంతులకు అర్థం కాదు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం, మొదటి అధ్యాయంలో కదా, ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెరితనంగా చేశాడట. సిలువను గుర్చిన వార్త కొంతమందికి ఆ వెరితనంగానే అనిపిస్తుంది. వీళ్ళు ఏంటండి, వీళ్ళు పిచ్చోళ్ళలాగా ఉన్నారు, ఎర్రోళ్ళండి. అవును, దేవుని పరిచర్య నిమిత్తం నేను వెరివాడినే అంటాడు అపొస్తలుడైన పౌలు. కొన్నిసార్లు మనం కూడా అలా మనల్ని అనుకుందాం. లోకం మనల్ని నిందిస్తూ ఉంటున్నప్పుడు, ఇలాక పిచ్చి పట్టిందని అనుకున్నప్పుడు, ఆ పిచ్చి వాళ్ళమేనండి అని చెప్పండి. వాస్తవానికి వాళ్ళు పిచ్చి వాళ్ళు కదా. యేసు క్రీస్తు ప్రభువును నమ్ముకున్న నీవు నేను మా నిత్యత్వంలో ఆయనతో ఉంటాం. మనకు చావు అంటే భయం లేదు, చావు ఒక నిద్ర మాత్రమే. మనం ఆయనతో ఉండిపోతాం, సదా ఉంటాం. ఆ నిరీక్షణతోనే మనం బ్రతుకుతున్నాం ప్రియులారా. అందుకే ఎన్ని ఉపద్రవాలు వచ్చినా, ఎన్ని రకరకాల భయం కోల్పోయేది కదా, మాటలు విన్నా మనం మాత్రం నిమ్మళంగా ఉంటాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. నీవే జాబితాలో ఉన్నావో ఇది నాన్న, నీవు నీకు నీవు ప్రశ్న వేసుకో. కొన్నిసార్లు జ్ఞానుల ఉపదేశాన్ని ఎందుకో తెలియకుండా తిరస్కరించే వాళ్ళు ఎక్కువయ్యారు పిల్లలు. వాళ్ళు ఎవరంట? మూర్ఖులు అంట. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుంటారు. బుద్ధిహీనత అంతే అది. మనం చాలామందికి దేవుని మాటలు అందిస్తూ ఉంటాం. అందరు నమ్ముకుంటున్నారా? అందరు ఆ ఉపదేశాన్ని ఆలకిస్తున్నారా? వింటలేదు. కారణం వాళ్ళు మూర్ఖులు. ఇదిగో సామెతల గ్రంథంలో ఆ మాట మనకు కనపడుతుంది కదా, నా కుమారుడని తండ్రి ఉపదేశం ఆలకింపము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము, అవి నీ తలకు సొగసైన మాలికని కంఠానికి హారములై ఉన్నాయి అట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా యవనస్తులారా, దేవుని మాటలు, తండ్రి అయిన దేవుడు ఉపదేశిస్తూ ఉంటే ఆయన మాటలకు లోపడండి. భూలోక సంబంధంగా కూడా ఈ తల్లిదండ్రుల మాటలు వినాలి అని దేవుని వాక్యం తెలిసరవిస్తూ ఉంటుంది. అవట తలకు సొగసైన మాలిక, కంఠమునకు హారమున్నట్టు. నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు తల్లిదండ్రుల మాట మనం వినాలి. ఈ దినం సామెతలు ఇంట్రడక్షన్ పార్ట్గా మనం కొన్ని చూసుకున్నాం. ప్రతిదినం ఒక అధ్యాయం చదవటం వలన ఆ మనం కూడా కొంత జ్ఞానాన్ని, దైవ సంబంధమైన జ్ఞానాన్ని, భూలోకంలో జీవించడానికి అవసరమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటాం. తలలో ఉంచుదాం, ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. సామెతల గ్రంథం ఖచ్చితంగా ఒక అధ్యాయం ప్రతిదినం చదువుతాను అని, కనీసం డేట్ ప్రకారమైన చదవటానికి అలవాటు చేసుకోండి. ప్రేంగల తండ్రి, దయగల దేవా, ధైర్యాన్ని ఇచ్చే మీ మాటలు మేము ధ్యానించాం, ఆలకించాం. అలాగే సామెతల గ్రంథాన్ని మొదటి అధ్యాయాన్ని మేము తలపోసాం. నిజమే నాన్న, మా జీవితంలో అనేక సార్లు మీ ఉపదేశాన్ని మేము త్రోసివేసి మూర్ఖులుగా అయిపోతూ ఉంటున్నాం. ఇక నుంచైనా
తండ్రి ప్రభు జ్ఞానవంతులుగా మా కుటుంబాలు తండ్రి ప్రభు మేము సంరక్షించుకొనలాగున మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు వివేకంతో ఎలా ప్రవర్తించాలో జ్ఞానాన్ని ఎలా సంపాదించుకోవాలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటయే తెలివికి మూలము అన్న మాట ఆ తండ్రి ఎవరైనా రక్షింపబడని వారు తండ్రి ప్రభు మాటలు వింటూ ఉంటే ఈ మాటల చేత ఆకర్షించుకోమని యేసు రక్తములో వారి పాపాలు కడుక్కొని రక్షణలోనికి వచ్చినట్లుగా తండ్రి పరిశుద్ధాత్మని ప్రేరేపణ దయచేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నా టీవీ ముందుకు వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ప్రత్యేకమైన తండ్రి ప్రభు మీ దర్శనంతో మీరు నింపండి వారి అక్కరలు మీరు తీర్చండి అయ్యా తండ్రి వారికి ఉంటున్న ఇబ్బందుల్లో నుంచి తండ్రి బయటపడవేయండి ప్రభు మీరే సహాయం చేయమని పరిచరణ అంతకంతకు మీరు ఆశీర్వదించి బలపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా ఆశీర్వదించును గాక ఆమేన్.